తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు సీనియారిటీకి ప్రాధాన్యమా లేక ఎప్పుడొచ్చామన్నది కాదయ్యా బుల్లెట్టు దిగిందా లేదా అంటున్నా జైంట్ కిలర్క పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చేంటి అధిష్టానం ఉందిన ఆప్షన్స్ ఏంటి లక్స్ వాచ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది బీజేపీ అందులో రెండు చోట్ల తప్ప మిగతా వారంతా కొత్త విజేతలే ఆ ఆరుగురు తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ముఖ్యనేతలు ఎవరూ గెలవలేదు పాతవాళ్ళిద్దరిలో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మూడోసారి ఎన్నికవగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెండో విడత అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు దీంతో ఆ పార్టీ ఎవరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటుందన్న చర్చ జరుగుతోంది గత సెషన్లో ఆ పదవిని నిర్వహించారు రాజాసింగ్ అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు ఆయన ఒక్కరే గెలవడంతో ఆ అవకాశం వచ్చింది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఈటల రాజేందర్ గెలిచిన ఫ్లోర్ లీడర్గా మాత్రం రాజాసింగ్ నే కొనసాగించింది బీజేపీ హైకమాండ్ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశాక కూడా వేరే వారికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మళ్లీ గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారైనా దీంతో పార్టీ తిరిగి రాజాసింగ్ ను ఫ్లోర్ లీడర్ గా చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజాసింగ్ నియోజకవర్గానికే పరిమితం తప్ప రాష్ట వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద అవగాహన లేకపోవడం ప్రధానంగా తెలుగు భాష మీద పట్టు లేకపోవడం అవరోధం కావచ్చంటున్నా అంటున్నారు కానీ మూడోసారి గెలిచారన్న కోణంలో చూస్తే మాత్రం అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నట్టు తెలిసిందే ఆయనకు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటం రాష్ట్రంలోని సమస్యల పట్ల అవగాహన ఉండటం ప్లస్ కావచ్చన్న వాదన ఉంది కానీ కామారెడ్డిలో అనూహ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభా పక్ష నేతగా చేయాలన్న బలమైన డిమాండ్ వినిపిస్తోంది ఇద్దరు ముఖ్య నాయకుల్ని ఓడించిన జైంట్స్ కిల్లర్ కు అవకాశం ఇవ్వకుంటే ఎలా వాదన పార్టీలోనే ఉందట పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద గెలిచిన సువెందు అధికారిని ఎలాగైతే శాసనసభా పక్ష నేతగా చేసి రాష్ట్రమంతటా తిప్పుతున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని కోరుతున్నాయట పార్టీ శ్రేణులు ఇద్దరు ముఖ్య నేతలపై గెలిచిన పేరు పార్టీకి కలిసి వస్తుందని అంటున్నారట కార్యకర్తలు అయితే ఆయన రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితమైనటువంటి వ్యక్తి ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది